నిజంగా RX 100. నేను పాత రోజుల్లో యమ కింకరుల్లో అనుకుంటాను ఈ బైక్ లో అలా విలన్స్ ని చేజ్ చేసుకుంటూ వెళ్తాను. నిజంగా ఈ సీన్ లో కార్తికే నా బైక్ మీద చూస్తుంటే యమ కింకరుల్లో నన్ను నేను చూసుకున్నట్టుంది. నిజంగా నువ్వు నన్ను గుర్తు చేసావు. ఇకపోతే విఠల్ రెడ్డి నాకు మంచి స్నేహితులు అని చిరంజీవి గారు మీరు ఖచ్చితంగా ఈ ట్రైలర్ చూడాలి అన్నారు. ఓయెస్ వైనాట్ అన్నాను. చూస్తే అరే చాలా రా, చాలా న్యాచురల్ గా ఉంది, చాలా ఇంటెన్స్ గా ఉంది అండ్ చాలా రొమాంటిక్ గా కూడా ఉందని చెప్పి నేను ట్రైలర్ ని చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా ఈ డైరెక్టర్ పేరు అజయ్ భూపతి. నిజంగా అజయ్ భూపతి డైరెక్షన్ చూస్తుంటే నాకు మొన్న ఈ మధ్యన యంగ్ డైరెక్టర్స్ అందరూ చాలా గొప్పగా తీస్తున్నారు. మొన్న ఈ మధ్యన వచ్చిన సినిమా అర్జున్ రెడ్డిలో సందీప్ రెడ్డి డైరెక్షన్ గాని, అలాగే తర్వాత మా చరణ్ చేసిన రంగస్థలానికి సుకుమార్ కాని, అదే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ అజయ్ భూపతి. నిజంగా తెలుగు సినిమాకి ఇదొక సరికొత్త జోనర్. ఇకపోతే హీరో కార్తికేయ నిజంగా అతను పరిగెడుతుంటే ఏంటో ఒక రకమైన ఏంటి, ఏమన్నా నిజంగా కొట్టేస్తాడా, నిజంగా అంత 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 ఎనర్జీ ఫీల్ అవుతున్నాడా, చాలా న్యాచురల్ గా ఎక్కడ ఏ ఎబ్బెట్టు లేకుండా ఉంది. ఇకపోతే ఇవన్నీ మంచి ముఖ్య కారణాలు అంటారు గాని ఈ సినిమా నేను థియేటర్కి వెళ్ళి చూడటానికి ముఖ్య కారణం పాయల్ రాజ్పుత్. పాయల్ రాజ్పుత్ అంటే పెద్ద మనిషి అయిపోయాను కాబట్టి చక్కగా చాలా హుందాగా ఉందని చెప్తాను గాని నిజానికి నన్ను అడిగితే షీఈస్ వాలప్షియస్. నిజంగా ఆ అమ్మాయిని చూస్తుంటే మా జయప్రదని లేదా రాధాని వీళ్ళని చూసినట్టు చాలా ఎనర్జెటిక్ గా చేస్తుంది, చాలా ఇన్వాల్వ్ అవుతూ చేస్తుంది సీన్లు. నాకు కొన్ని సీన్లు చూపించాడు కార్తికేయ, అందులో చాలా ఇన్వాల్వ్ అవుతూ చేస్తుంది. అంటే ఒక పంజాబీ అమ్మాయి నిజంగా ఇలా తెలుగు మాట్లాడడం నాకు చాలా బాగా అనిపించింది. ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలి, హీరోకి మంచి స్టార్డమ్ ని తీసుకురావాలి, అలాగే డైరెక్టర్ మంచి పెద్ద డైరెక్టర్ అవ్వాలి. పనిలో పని నాతో కూడా నెక్స్ట్ సినిమా చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను కేటే వీడియో అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అలా సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?